ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షం దానికి సహకరిస్తున్నటువంటి జనసేన రెండు కలిసి తాడేపల్లిగూడెంలో జెండా సభ అని ఒక సభ పెట్టారు. జెండా, ఆ సభ పేరు జెండా. వారి ఎజెండా ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు. సభ పేరు జెండా, ఎజెండా లేని సభ. మీరందరూ గమనించారు, వీక్షకులందరూ గమనించారు, అంటే జనసేన జెండా ఎదురైతే ఎదురుగా నిలబెట్టాడు ఒక అబ్బాయి, దాన్ని మడతపెట్టి లోపల పెట్టన్నాడు చంద్రబాబు నాయుడు. ఎదురుగా జనసేన జెండా ఎగిరితే మడత పెట్టి లోపల పెట్టమన్నటువంటి చంద్రబాబు నాయుడు మాటలు చాలా సమ్మగా ఉన్నాయి. వారెవరికి కాసుల కోసం ఆశ ఆశయం లేనటువంటి పార్టీని రన్ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, కాసుల కోసం ఆశ ఆశయం లేని పార్టీని నడిపిస్తున్నటువంటి ఎంతోమంది జీవితాలు, ప్రత్యేకంగా జనసేన పార్టీ వచ్చింది నాగో రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఆశించి వారి కాసులన్నీ కూడా ఖర్చు పెట్టుకున్నటువంటి వారు రోదన వారికి వినపట్టలా. నాకెవరో సలహాలు ఇవ్వడానికి వీల్లేదు, నేను చెప్పిందే శాసనం అంటాడు. నాకెవరో సలహాలు ఇవ్వడానికి వీల్లేదు, నేను చెప్పిందే శాసనం అంటాడు. ఇది ప్రజాస్వామ్యం. వ్యక్తుల జీవితాలు వారి వారి ఇష్టాలు ప్రజల్లోకి వస్తేనే ప్రశ్నలు వేస్తారు అనేటువంటి శ్రీశ్రీ గారి కవిత. వ్యక్తుల జీవితాలు వారి వారి ఇష్టాలు, వ్యక్తిగత జీవితాలు, కానీ ప్రజల్లోకి వచ్చిన తర్వాత పలు ప్రశ్నలు వేస్తారు, వాటికి ఓర్పుగా నేర్పుగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అది పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోలేకపోతున్నారా, లేకపోతే తాను ఏం మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటున్నారా? ఈ జెండా సభలో ఆయన జెండా ఈయన, ఈయన జెండా ఆయన పట్టుకున్నారు. సభలో కూర్చున్నప్పుడు నేను గమనించాను, చంద్రబాబు అటు కూర్చుంటే పవన్ కళ్యాణ్ ఇటు కూర్చున్నారు. చంద్రబాబు అటు కూర్చున్నారు కానీ చంద్రబాబు సైడ్కి ఆయన ముఖం వచ్చేసి చూడడానికి ఈయనకి ఇష్టం లేదన్నట్టుగా వీరు కూర్చున్న తీరు, వీరు కూర్చున్న తీరు కనిపించింది. ప్రధానంగా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి లేదా 40 సంవత్సరాల అనుభవం, కానీ నిన్న జూనియర్ ఆర్టిస్ట్ అయిపోయాడు ఆయన. నేను అనుకున్నాను చంద్రబాబు నాయుడు సీనియర్ కదా, లాస్ట్లో మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ ఇంకా జూనియర్గా ఉన్నారు రాజకీయాల్లో, ఆయన ముందు మాట్లాడతారు అనుకున్నాను. కానీ ఆయన చీఫ్ గెస్ట్, ఈయనేమో ప్రేక్షకుడు. ఎవరు? చంద్రబాబు నాయుడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు కుటిలం ఏమిటి? ఈ రెండు జిల్లాల్లో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గ ఓట్లని తన పక్షానికి తిప్పుకోవాలనేటువంటి ప్రయత్నం. చంద్రబాబు నాయుడు చేత, చంద్రబాబు నాయుడు వలన, చంద్రబాబు నాయుడు కుట్రల్లో బలైపోయినటువంటి ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ, ప్రధానంగా బీసీలు కానీ, వారందరినీ మర్చిపోయాడా చంద్రబాబు నాయుడు? వీరందరూ ఉన్నారా? నేను కేవలం రెండు సామాజిక వర్గాలు, బలమైన సామాజిక వర్గాలు, బలమైన సామాజిక ఓటు పరంగా కాదు ధనపరంగా,